మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల దీక్ష 17వ రోజుకు చేరుకుంది. నిరవధిక దీక్షలో వీఆర్ఏలు వినూత్న రీతిలో నిరసనగా మోకాళ్ళ మీద నిల్చుండి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు లింగయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు నేటికి 17వ రోజుకు చేరుకున్న నిరవధిక దీక్షలో వీఆర్ఏలు వినూత్న రీతిలో మోకాళ్ళపై నిల్చొని నిరసన తెలిపారు. గ్రామ వీఆర్ఓలు కరోనా లాక్డౌన్ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలను అందించాం, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమపై చిన్నచూపు చూస్తుందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయాలని, ప్రధానంగా పే స్కేల్ ప్రమోషన్లు 55 సంవత్సరాల నిండిన తమ వారసులకు ఉద్యోగాల్లోకి తీసుకోవాలని మరియు కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని, అందరికీ పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని వీఆర్ఏలో సంఘం అధ్యక్షులు లింగమయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. 17వ రోజున సందర్భంగా మనకు సీఎం ఎసుంటి హామీలు ఇవ్వడం జరగడం లేదు. కాబట్టి మనకు సీఎం వెంటనే మనం కోరిన పేస్కేలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మనం సీఎం గారిని కోరుతున్నాము. గత 15 రోజుల నుంచి కూడా మనం రోడ్డు పైన పడ్డ మండలాలన్నీ ఏ విధంగా అయినాయి, అన్ని మన చెత్త చెదారాలు అయినా కానీ కూడా మన గురించి సార్ కూడా రిపోర్టు అన్ని కలెక్టర్లు పెట్టినా కూడా మన సీఎం గారు కూడా మన గురించి ఏం పట్టించుకోకుండా వీఆర్ఏ అంటే ఏంది పని అని తెలియకుండా గ్రామాలలో కూడా నిధులు కూడా చాలా ఆగిపోయినాయి. నిధులు ఆగిపోయినా కానీ కూడా మన గురించి పట్టించుకొని మన తెలంగాణ ప్రభుత్వం మన గురించి పట్టించుకొని మన వీఆర్ఏ అందరినీ వెంటనే మన పే స్కేల్ మన అందరికి ఇచ్చి మన అందరినీ ఆదుకోవాలని, మన పే స్కేల్ ఇచ్చి మన వీఆర్ఏలు అందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఈ మండల అధ్యక్షునిగా మనము తెలుపుతున్నాము. గత మనము అప్పుడు కర్ణ వచ్చినప్పుడు కూడా మన వీఆర్ఏ అంటే ఆ కర్ణ వచ్చిన మనిషి దగ్గరికి పోయి మనమే అన్ని వాళ్ళకు సౌకర్యాలు, వాళ్ళకి ఇంట్లో ఏది లేకపోతే అది అన్ని మన వీఆర్ఏనే చేసినటువంటి పనులు, మనం ఎట్టి చాకిరి పనులు కూడా చాలా చేసినాం. గత చాలా రోజుల నుంచి మన పెద్దలు చేసినటువంటి వారసత్వం ఉద్యోగాలు కూడా 55 సంవత్సరాల నెలలో కూడా మనకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుచున్నాం. కాబట్టి మనకు కూడా అదే మన ఇంటనే పేస్కేలు కూడా ఇవ్వాలని చెప్పేసి మన వీఆర్ఏల తరఫున అధ్యక్షుడు గారిని నేను బాగా ఖండిస్తున్నాను. వీఆర్ఏల ఐక్యత, వీఆర్ఏల ఐక్యత.